subscribe. Hi viewers, happy Ugadi. ఈ రోజు మన రెసిపీ ఉగాది పచ్చడి మా ఇంట్లో ఎలా చేసుకుంటారో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయండి. మిస్ అయిన ఐటమ్స్ కొంచెం చింతపండు మన హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. హాఫ్ కప్ వేపిన శనగపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఎంప్టీ బౌల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను చూపించినట్లుగా ఒక 2-3 కప్స్ గ్రేప్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను సపోటాని పల్ప్ చేసుకున్నానండి, ఆ పల్ప్ని నేను ఇందులో వేసుకుంటున్నాను. అలానే ఒక 2 కప్స్ అరటిపళ్ళు కూడా నేను పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేప పువ్వు వేసుకుంటున్నాను. మన నీట్గా ఆ కొమ్మల్లోంచి పువ్వుని మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న వేప పువ్వుని నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించినట్లుగా బెల్లం వేసుకోవాలి. ఇక్కడ 1/2 కప్ పంచదార కానీ 1/2 కప్ బెల్లం కానీ వేసుకోవచ్చు. 1 చిటికెడు నేను మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. అలానే ఇంకొక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమైంది అంటే గ్రేప్స్ చాలా హార్డ్గా ఉన్నాయి, సో కట్ చేసి వేసుకొని ఉంటే చాలా ఫాస్ట్గా మనకి స్మాష్ అయిపోయేవి. మీరు కావాలనుకుంటే గ్రేప్స్ని కట్ చేసి వేసుకోండి. నేను హ్యాండ్తోనే స్మాష్ చేసేసుకున్నాను. ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం అన్నీ కూడా బాగా కలిసాయో లేదో చూసుకోవాలి. గ్రేప్స్ని చూడండి, హార్డ్గా ఉంటే కనుక ఇలా నేను ఆ బౌల్తోనే నేను బాగా స్మాష్ చేసుకున్నాను. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఏం చేశానంటే కొబ్బరికాయ ఉంది కదండి, దాన్ని తురుము తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలా తురుము తీసుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరికాయని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక మ్యాంగోస్ చూసారు కదండి ఇంగ్రీడియంట్స్లో, వాటిని కూడా నీట్గా కడుక్కొని వాటిని కూడా నేను తురుము తీసుకున్నానండి. ఇలా తురుము తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ పక్కన పెట్టుకున్న మ్యాంగోని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చింతపండు రసాన్ని చిక్కగా తీసుకున్నాను. ఇలా చిక్కగా తీసుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకున్నాను. నేను చెప్పాను కదండి వేపిన శనగపప్పు వేసుకోవాలని, 1/2 కప్ వేపిన శనగపప్పు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం హ్యాండ్తో కానీ లేదంటే ఏదైనా స్పూన్ తీసుకొనైనా కలుపుకోవచ్చండి. ఇలా కిందని పడిపోకుండా జాగ్రత్తగా మనం అన్నిటినీ కలిసేలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇంకొంచెం దేవుడికి అని చెప్పేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం ఈ సాల్ట్ అన్నీ కూడా సరిపోయాయో లేదో చెక్ చేసుకొని మనం వాటిని యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదండి నేను ఎక్స్ట్రాగా 1/2 కప్ నేను షుగర్ని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.